హాయ్ ఫ్రెండ్స్, ఇది కరోనా కాలం. ఫ్రంట్లైన్ వారియర్స్ మన ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న విషయం మనకు తెలుసు. అయితే ఈ కరోనా వ్యాక్సిన్స్పై జరిగే హ్యాకింగ్ గురించి మనము తెలుసుకుందాం. ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు మనం బ్యాంకులో దాచుకుంటున్న డబ్బును కాజేసే ప్రయత్నం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అలాగే హ్యాకర్లు మన కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలోకి చొరబడి డేటా తస్కరించడం, మనీ కొట్టేస్తున్న ఘటనలు చూస్తున్నాం. పోలీసులు వీటిని పట్టుకునేందుకు శ్రమపడుతున్నారు. అయితే సైబర్ కేటుగాళ్ళు, హ్యాకర్లు ఇప్పుడు కరోనా టీకాలను తయారు చేస్తున్న ప్రతిష్టాత్మక ఔషధ సంస్థలు, ఆసుపత్రులపై దాడులు చేస్తున్నారు. భారత కంపెనీల నుంచి కరోనా వ్యాక్సిన్ పరిజ్ఞానాన్ని కొట్టేయడం ఈ హ్యాకర్ల లక్ష్యం. తద్వారా వారికి భారీ మొత్తంలో మనీ లభించడమే కాకుండా వ్యాక్సిన్ల తయారీలో భారత్పై పైచేయి సాధించడం కోసమే వారు ఈ దాడులకు తెగబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 15 హ్యాకర్ల బృందాలు మన దేశంలోని ఔషధ సంస్థలపై దాడులు ప్రయత్నిస్తున్నాయి. వీటిల్లో 7 రష్యాకు చెందిన హ్యాకర్ల టీంలు కాగా, చైనా 4, ఉత్తర కొరియా 3, ఇరాన్ టీం 1గా గుర్తించారు. కోవిడ్-19 వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడమే కాకుండా దేశ విదేశాలకు సరఫరా చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మన హైదరాబాద్కు చెందిన భారత్ బయోటిక్ ఇంటర్నేషనల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అబ్యాట్ ఇండియా, పతంజలి వంటి సంస్థలపై హ్యాకర్లు గురిపెట్టారు. ఈ సంస్థల ఐటీ నెట్వర్క్లో లోపాలను గుర్తించి వాటిపై దాడులకు దిగుతున్నారని సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న సైబర్ నిఘా సంస్థ సైఫర్మా వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే ఇండియన్ కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం దృష్టికి తీసుకువెళ్లినట్లు సైఫర్మా తెలిపింది. గత 7 ఏడాదిలో చైనా హ్యాకర్లు మన దేశంలోని ఫార్మా కంపెనీల డేటాబేస్లో చొరబడి సమాచారాన్ని తస్కరించడానికి ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ తమ సర్వర్లను తాత్కాలికంగా షట్డౌన్ చేశారు. ఆ సంస్థ రష్యాకు చెందిన ఆర్డీఐఎఫ్ సంస్థతో కలిసి స్పుత్నిక్ వి వ్యాక్సిన్పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఇప్పుడు టీకాకు డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగానికి అనుమతించింది. ఆనాడే ఈ వ్యాక్సిన్ డేటా చౌర్యం జరిగి ఉంటే డ్రాగన్ కంట్రీ చేతిలో ఈ టీకా ఉండేది. అలా జరగలేదు కాబట్టి మన వినియోగంలోకి వచ్చింది. ఇప్పుడు మన వ్యాక్సిన్లపై రష్యా హ్యాకర్లు గురిపెట్టగా, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పరిజ్ఞానం కోసం ఇతర దేశాల హ్యాకర్లు ఆ దేశంపైన సైబర్ దాడులకు దిగుతున్నారు. రష్యాతో పాటుగా కెనడా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, యూకే దేశాల్లోని ఔషధ కంపెనీలు హ్యాకర్ల బారి నుంచి రక్షించుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నాయి. సో కోవిడ్ వ్యాక్సిన్ల తయారీపై దృష్టి సారించడమే కాకుండా వారి క్లినికల్ ట్రయల్స్ వివరాలను చౌర్యానికి గురికాకుండా చూడడం ఆయా కంపెనీలకు కంటి మీద కొనుగు లేకుండా చూస్తోంది. ఈ సంస్థలు ఐటీ సెక్యూరిటీపై పెట్టుబడులు పెట్టడం ద్వారానే హ్యాకర్ల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చూద్దాం మున్ముందు ఏం జరుగుతుందో. వ్యాక్సిన్ల తయారీ యుద్ధంలో ఏ దేశం ప్రపంచ విజేతగా నిలుస్తుందో చూద్దాం మరి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో తెలపగలరని